నమస్తే సాక్షి స్ట్రైట్ టాక్కి స్వాగతం ఈరోజు స్ట్రైట్ టాక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవల ఒక ఘటన జరిగింది మంత్రి పేరు నాని లక్ష్యంగా దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దానికి ఏంటి ఈ అంశాలన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మొదటిసారి కేబినెట్ మంత్రి అయినప్పుడు మీ నాన్నగారు ఏ శాఖ చేశారో అదే సమాచార శాఖ మీరు మంత్రి అయితే ఎప్పుడు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినప్పుడు ఏమనిపించింది సార్ ఇవన్నీ యాదృచికమే మంత్రి అవడం యాదృచికమే సమాచార శాఖ మంత్రి అవటం కూడా యాదృచికమే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యంలో పనిచేయటం ఆయనకి ఆయన చే ఆయన ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటువంటి ఒక మంత్రిగా నాకు కూడా అవకాశం రావటం అదృష్టంగా భావిస్తాను సార్ మా జగన్మోహన్ రెడ్డి గారుతో ప్రయాణం మీరు ఎప్పుడు ప్రారంభించారు ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఆయనతో పాటు ఉన్నారు ఆ కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మంత్రిగా మీకు అవకాశం దక్కిందనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి రచ్చబండ కార్యక్రమానికి ఆయన హెలికాప్టర్లు వెళ్ళటం హెలికాప్టర్ లేదు కనపట్టలేదు అనే వార్త రావటం తర్వాత దురదృష్టకరమైన వార్త విన్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు పలకరించడం జరిగింది అక్కడి నుంచి నిత్యం రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారితో హైదరాబాద్లో ఎప్పుడు ఉంటే అప్పుడల్లా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆయన్ని కలవకుండా అయితే లేదు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఓదార్పు గారి దగ్గర వెళ్ళటానికి వీల్లేదు అని షరతులు పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి విజయం గారు ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఒక పది పదిహేను రోజుల్లోనే పది రోజుల్లోపే రైతుల్ని ఓదార్చడానికి ఆయన బయటికి రావడం జరిగింది అప్పుడు మచిలీపట్నంలో ఆయన్ని రిసీవ్ చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్న పంట అంటే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేలాగా రైతుల్ని కలపటం ఆ పొలాలు చూపించటం తర్వాత మచిలీపట్నంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం అన్ని అట్లా ఆయనతో ట్రావెల్ అయ్యం జర్నీ అయిన తర్వాత ఇక రెండు వేల పన్నెండులో ఇక చెప్పాం వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని చెప్పాను నాని ఆగస్టులో వెళ్ళాను నేను డిసె నవ డిసెంబర్లో నవంబర్ ఎండింగ్లో ఆయనకి చెప్పాను సో జాన్వరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్న ట్వంటీ థర్డ్ నైట్ ఆయన ఫోన్ చేసి పొద్దున్నే కలవటాకి రమ్మని చెప్పి చెప్పారు ఇక ఇంకే ఆ రోజు నుంచి ప్రయాణం అంటే ఇక అవుట్ రైట్గా రోజు ప్రయాణం ప్రయాణం ఇంకా లాయల్గా అంటే రాజశేఖర రెడ్డి గారంటే ఉంది నాకు ఇక ఆ కుటుంబం అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కుటుంబం పట్ల అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి జవం జీవం పోసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు మరీ అమానవీయంగా రాజశేఖర రెడ్డి గారి మీద ముద్దాయిగా ముద్రించే ప్రయత్నం చేయటం ఇట్లాంటివి చనిపోయిన మనిషిని మహనీయుడి గురించి అలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం అనేది మరి తెలుగుదేశం చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్ అన్ని దగ్గర నుండి చూసాం ఇక రాజశేఖర రెడ్డి గారు అంటే పిచ్చి ఉంది కాబట్టి ఇక ఇక ఆ కుటుంబానికి లాయల్గా ఉండాలంటే అంతే డిసైడ్ అవుతాను సార్ ఇప్పుడు మీ రాజకీయం కానీ బందర్ రాజకీయం కానీ అన్ని బందర్ పోర్టు చుట్టే తిరుగుతూ ఉంటుంది సో మీ హయాంలో అయినా బందర్ పోర్టు కళా సాకారం అవుతుంది అనుకుంటున్నాను నా హయాం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ పెద్దగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఈ టర్మ్లోనే పోర్టు పూర్తి చేయటానికి చాలా కంకణబద్ధులై ఉన్నారు వచ్చే సంవత్సరం దాన్ని టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయటం రెండు సంవత్సరాల్లో మినిమం రెండు లేక నాలుగు భర్తలు నిర్మాణం చేసి పోర్టు యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పని చాలా కమిట్మెంట్తో ఉన్నారు సార్ గతంలో ఏం జరిగింది సార్ పోర్టుకి సంబంధించి టీడీపీ హయాంలో కూడా శంకుస్థాపన కూడా చేశారు అదేంటి సార్ అదంతా చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన ఎలక్షన్ శంకుస్థాపన ఆయన రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదో తారీఖు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి శంకుస్థాపన చేశాడు కాబట్టి ఎంత దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనలు చూడండి అంటే మచిలీపట్నం అంటే ఎంత ఇర్రోళ్ళ కింద లెక్క అంటే ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మచిలీపట్నం వాళ్ళని అంటే పద్నాలుగు ఎనిమిదో తారీఖు పద్నాలుగు జూన్లో ముఖ్యమంత్రి అయ్యి పంతొమ్మిది ఫిబ్రవరిలో అంటే మార్చిలో నామినేషన్లు ఆయన పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏడో తారీఖు వచ్చి శంకుస్థాపన చేశాడు ఊరికే ఒక కట్టిపోయాడు ఆయన అంతేం లేదు చాలా రెగ్యులర్గా చాలా సరదాగా కనిపిస్తారు నవ్వుతూ ఉంటారు అలాంటి మీ పైన హత్యాయత్నం జరిగింది అవసరం ఎవరికి ఉంది అనుకుంటున్నారు నా మీద హత్య ప్రయత్నం అనేది ఎవరిన పలకరిస్తుంటే కొద్ది సిగ్గుగా ఉంది అసలు నా మీద వచ్చే ప్రయత్నం ఏంటనేది రెండు నా భార్య పిల్లల అదృష్టం కూడా అనిపిస్తుంది నేను కళ్ళ ముందు చూశాను చివరికి అంటే నేను తడుంకుని కింద చూసుకున్నాను ఏమైనా బ్లడ్ కనబడుతుందా అనేది దానికోసం సో బ్లడ్ ఏమి లేదు వెంటనే చొక్క బనీ నైన్ తీసి చూస్తే ఏమీ లేవు ఒకటి అప్పుడికి ఆ మచ్చ అంటే గట్టిగా అదన గుద్దుకుంటే రక్తం గడ్డ కట్టినట్టు ఇప్పటికి బొడ్డు పక్కన అది ఉంది ఒకటి ఉంది ఒకటి లక్కీగా నాకు అంటే అప్పుడు వంగిపోయాక స్ట్రైట్గా పొడిచింది అది అదృష్టవశాత్తు అంటే అన్నిటికంటే నాకు కొంచెం బాధ విచారం అనిపించింది ఏంటంటే ఒక మాజీ శాసనసభ్యుడు ఐదేళ్ళు మంత్రి చేసి నాకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి నా మీద దాడి జరిగిందంటే పరిగెత్తుకుని వచ్చి ఎక్కడున్నా వచ్చి ఏం జరిగిందా అనేది విచార పరామర్శించాల్సినటువంటి వ్యక్తి పరామర్శ కంటే ముందు పోలీసు విచారణ కంటే ముందు పోలీసు వెల్లడించే కంటే ముందే ఆయన ఇసుక దొరకలేదు కాబట్టి మంత్రి మీద హత్యాయత్నం చేశాడు మంత్రులందరూ కూడా సీఎంకి చెప్పుకోవాలి ఇట్లా మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పని ఇసుక ఫేస్ చేయాలని మాట్లాడాడు ముద్దా ఏం చెప్పాడో పోలీసులు బయటకు చెప్పలేదు కనీసం ఇలా జరగటం నాని మీద దాడి జరగడం ప్రయత్నం జరగడం అనేది విచారకరం అని ఖండించాలి ఖండించకపోగా ఆయన ఈ రకమైన మాటలు మాట్లాడటం అంటే ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయడం అనేది బాధాకరమైన విషయం కొల్లి రవీంద్ర రివెంజ్ ప్లాన్ అని అనుకోవచ్చు సార్ ఇది ఆయన భగవంతుడు ఉన్నాడు పోలీసులు విచారణ చేస్తున్నారు ఎవరైనా దాళ్ళు చూసుకున్నారు గతంలో మోకా భాస్కర్ హత్య కేసులో కొల్లి రవీంద్ర అని ఇరికించారు ప్రభుత్వం మీరు మంత్రిగా ఇక్కడ లోకల్గా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీరు ఇరికిచ్చారు ఒక బీసీ లీడర్ కాబట్టి ఆయన ఇరికిచ్చారు అన్నది చాలా రోజులుగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ సార్ ఇరికించాలంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఇరికిస్తారు కదా నా మీద దాడి జరిగింది దాకంటే కూడా అన్న పచ్చి టీడీపీ కార్యకర్త ఎవరినైనా మీకు బలరాన్పేటలో ఎవరిని అడిగినా మీరు చెప్తారు వాళ్ళ కుటుంబం అంతా టీడీపీ కుటుంబం అని చెప్పాను అట్లా నేను ఎక్కడ ఆలం చేయండి ఏళ్ళం చేయండి అని అంటే ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ చేసేయాలి కదా భయమేముంది ఇంట్లో కుట్రలే చేయటం మాకు అలవాటే అయితే చేసేయాలి కదా అదేం లేదు దాని గురించి మొన్న కూడా ఆయన్ని నోటీసులు ఇవ్వటానికి అంటే ఇంత భయం ఎంతసేపు ఏంటంటే ఎంతసేపు క్రిమినల్స్తో తిరుగుతూ ఉంటాడు బందర్లో మీ కులరవిందర్తో బాగా సాన్నిహ్యం కావాలంటే ఒకటే మనకి బందర్లో కనుక మీరు ఎక్కడన్నా ఒక మటర్ ఉన్నా లేకపోతే ఒక మట ఎవరన్నా పొడుచున్నా మీరు క్రిమినల్గా ఐడెంటిఫికేషన్ అయితే చాలు వెంటనే ఆయన పిలుచుకుని పక్కన కూర్చోబెట్టుకుని కారులో తిప్పుతూ ఉంటాడు బీసీలని టార్గెట్ చేసింది అందుకోసమే కొల్లు రవీంద్ర దగ్గర నుండి అచ్చెన్నాయుడు వరకు కూడా మీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలని అనగదొక్కాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారండి అచ్చెన్నాయుడు గారు ఏం అమాయకుడి కాదు కదా ఈఎస్ఐ స్కామ్లో అవినీతిగా దొరికాడు ఆయన హిండ్రైటింగ్ దొరికాడు ఆధారాలు ఉన్నాయి ఆ మేరకు ఆయన్ని అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరైన బీసీ నాయకులు ఏంటి వీళ్ళిద్దరి మీద మొత్తం బీసీ కులాలన్నీ నడుస్తున్నాయి ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకుని పాపాలు చేసి పాపాలలో దొరికినా కూడా పునీతులుగా రావాలి అని చెప్పని అంటే గంగానదిలో మునిగి బయటకు వస్తే పాపాలన్నీ పోయినట్టుగా అంటే వీళ్ళు మేము పలానా కులం కాబట్టి అని చెప్పని కులం కార్డు ఉపయోగించి బయటకు వచ్చేద్దాం అనుకుంటే ఎట్లా అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్టం వీళ్ళకి చుట్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టం ఎవరికి చుట్టం కాదు ఈవెన్ నాకు కూడా చుట్టం కాదు నేను తప్పు చేసినా కూడా నేను కట్టడాలు లెక్కట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా మీరున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో సాధ్యం కానిది ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయగలిగారు పక్క రాష్ట్రాల్లో నేనైతే వేరే రాష్ట్రాలు ఎవరైనా సరే అది అసలు సాధ్యమే కాదని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రమే కాదు మీకు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలుగా రూపాంతరం చెందబడుతున్నాయి డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుంది కానీ ఒక పాష అంటే ప్రభుత్వ కార్పొరేషన్ అంటే ప్రభుత్వ రంగం కాకుండా ప్రభుత్వం యొక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటం అనేది అంటే ప్రపంచ పోకడలకు భిన్నంగా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఇచ్చిన మాట కోసం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది జరిగింది తప్పితే ఇంకెవరి వల్ల సాధ్యం కాదనేది మనం ఘంటాపదంగా చెప్పచ్చు చెప్పచ్చు ఎన్నికలకి సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక పదివేల మంది ఆర్టీసీ కార్మికులు పిలిచి పెద్ద పెద్ద దండలేసి జాతీయ మమ్మల్ని జాతీయం చేయాలి అని చెప్పానంటే ఎవరు మాట్లాడేది ఏం మాడుతున్నారు మీరు భూమి తల్లగిందలైనా కూడా ఇది అసాధ్యమైంది అన్నాడు సంవత్సరం తిరిగేప్పుడు అది సాధ్యం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడే మీరు చెప్తున్నారు ఇన్ని చేస్తున్న ప్రభుత్వం మీద మీడియాలో విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా రాజీనామా చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని మాధ్యమాలు అంటే కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని పేపర్లు కానీ ఎంత వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూనీ చేస్తూ ఇంకా నాలంటోడు అన్న అయితే అసలు మానసిక అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాజకీయాలు మానేసి పారిపోయిన పరిస్థితి ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి మానసిక స్థైర్యం ధైర్యం కొండలకు టన్నుల కొద్దీ కొండంత ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు అంటే సుమారు పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని విపరీతంగా తూట్లు తూట్లు పొడిచినా కూడా ప్రజలు నమ్మలేదు వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని తొంగులో తొక్కి చెత్తపొట్లో పారేసి జగన్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు రేపైనా అంతే ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపరు లేదా ఇంకో రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి పెద్ద చూసి తాక పెద్ద అవకాశం లేనటువంటిది వీళ్ళందరూ ఈ ఐదేళ్ళు ఎంత జగన్మోహన్ అంటే పదేళ్ళు ఒక చేశారు ఇంకో ఐదేళ్ళు వాళ్ళకి ఆయాసం రావాల్సిందే తప్పితే ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటువంటి తేడా వచ్చే పరిస్థితి ఉండదు మీడియాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగదొక్కుతోంది ఉక్కుపాదం మోపుతోంది అందుకోసమే ఒక జీవోని కూడా తీసుకొచ్చింది అని అంటుంది సార్ అంటే ఆ జీవో అంటే జనాలకు ఇంగ్లీష్ రాదు అనుకుంటారా లేకపోతే జీవోలు తెలియదు అనుకుంటారు ఇలా అమాయకత్వం మనకు తెలియదు దాంట్లో ఏముంది ఆ జీవో అసలు ఏం ఏం తీసుకొచ్చారు జీవోలో ఎవరైనా తప్పుడు సమాచారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య సమాచారాన్ని ప్రజలకి అచ్చువేసి మనం అందిస్తే అటువంటి వాళ్ళ మీద డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా కింద వెయిట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్కి అధికారాన్ని ఇస్తూ ఇచ్చిన జీవో ఎవడికి భయం ఉండాలి తప్పుడు వార్తలు రాస్తేవాడికి భయం ఉండాలి నువ్వు మంచి వార్త నిజమైన వార్తలు రాస్తే అసలు నీకు భయపడాల్సిన అంటే నేను తప్పుడు వార్తలు రాయటానికి సిద్ధం మేము తప్పుడు వార్తలే రాస్తామనే కదా ఆలోచనది సార్ ఈ పదిహేడు పద్దెనిమిది నెలలు గవర్నమెంట్లో ఇన్ని సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేస్తూ ఉన్నారు అంతకు తగ్గ ప్రచారం పబ్లిక్లో మైలేజ్ వస్తుందని అనుకుంటారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటాడంటే మనం ఒక మంచి పని చేస్తే అది నిజంగా ప్రజలకు చేరితే ఒకటి చెప్పాల్సిన పనే ఉంది ప్రచారంతో పనే ఉంది ఇప్పుడు ఈ రూమ్ చల్లగా ఉండాలి అనుకోండి చల్లగా ఉండదని మన ఫీల్ అయితే తెలుస్తుంది మనకి దానికి చల్లగా ఉందని మీరు వచ్చి చెప్పాలా నాకు ఈ రూమ్ చల్లగా ఉందంటే వెచ్చగా ఉండి చల్లగా ఉండే అంటే మాత్రం నేను నమ్ముతానా అంతే ఫీల్ అవ్వాలి అది కాబట్టి ప్రచారంతో ప్రజలు ఎవరు ఫీల్ అవ్వరు అది అనుభవించిన వాడే ఫీల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ సత్యాన్ని నమ్మినాడు సరే ఐదు శాతం ఓట్లు మారితే చాలు గేమ్ చేంజ్ అయిపోద్ది మళ్ళీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో రాబోతుందని చెప్పి చంద్రబాబు గారు జూమ్ ప్రెస్ మీట్ అన్నారు సార్ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు ఈయన టీవీ కట్టేం కానీ జూమ్ కట్టేం కానీ ఏమో అసలు ఈయన చంద్రబాబు నాయుడు ఐదు శాతం జగన్ దలాక్కు రమ్మన్నాడు మనకు వచ్చినటువంటి ముప్పై శాతంలో నలభై శాతంలో మన ఆల్రెడీ పోయిందిరా బాబు నలభై శాతంలో ఒక పది శాతం పదిహేను శాతం పోయిందని ఆయన గెలవట్లేదు హైదరాబాద్లో కూర్చొని ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ పేటల్లో అయ్యి గ్రామాల్లో విషయాలు మనం పోయిన బొక్క పోయి మనకి మనకు బొక్క అడిందిరా బాబు అనేది ఆయనకి అర్థం కాలా మనం చెప్పలేము అని చెప్పి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు ఈ జూమ్ కట్టంగానే ఆయన భ్రమంలో ఆయన ఉంటాడు ఐదేళ్లు ప్రజల్ని భ్రమంలో ఉంచాడు మొన్నదాకా ప్రజలను చేద్దామని ప్రయత్నం చేశాడు వాళ్ళ కార్యకర్తలను భ్రమలో పెడతాక ప్రయత్నం చేస్తున్నాడు సో మొన్నే మోడీ గారు సెంట్రల్ విస్ట ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు నేను కూడా ఇలాంటిదే కడదాం అనుకున్నాను అమరావతిలో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేసిందని చంద్రబాబు ఇప్పుడు మోడీ గారు శంకుస్థాపన చేసింది ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో అంత పెద్ద కొత్త పార్లమెంట్ కడతానని చెప్పి చెప్తున్నారు ఈయన తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ తాత్కాలికమైన సెక్రటరియేట్ కట్టి రెండు వేల చిల్లర కోట్లు ఖర్చు పెట్టేశాడు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎంత రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టేశాను అన్నాడు పాపం కోర్టు జడ్జిలు గారు కూడా వాళ్ళు కూడా నమ్మి ఈ మాటలు నమ్మి పేపర్లో టీవీలో చూసి నమ్మారు అనుకుంటా వాళ్ళు జడ్జిలు కూడా ఈ బోల్ని వేలు ఖర్చు అయిపోయినాయి కదా అన్నారు అరే వేళ్ళు ఖర్చు వే రెండు వేల ఐదు వందలు ఖర్చు పెట్టి తాత్కాలికమైన డబ్బులు డబ్బా బిల్డింగ్లు అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గోడలు ఎందుకు ప చదరపు అడుగుకి పదకొండు వేల రూపాయలు చెల్లించి వచ్చిన బిల్డింగ్ ఒకసారి చూస్తే కొడితే మేకు లోపలికి వెళ్ళిపోద్ది గోడలో మనం సినిమా సెట్టింగ్ అది మనం గోడ ఏమైనా తలుపు పెట్టాలంటే రంపబెట్టి కోసేసుకుంటే చాలు గోడ మనం సుత్తి శానం పెట్టి గోడ కొట్టక్కర్లే తాత్కాలికమైన కట్టడాలకి రెండు వేల రెండు మూడేళ్ళు కట్టాడు మూడేళ్ళు కట్టి రెండేళ్ళు కట్టి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అమరావతికి సంబంధించి రైతులు పోరాటం ఎన్ని రోజులుగా చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చి రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నాను సార్ సార్ రైతు అనేవి భావన ఎట్లా ఉంటుంది అంటే పొలం మీదే భ్రాంతి ఉంటుంది మీకు ఏమన్నా బాగా ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఎవడన్నా పిల్ల పెళ్ళికో ఇంట్లో ప్రాణం ఎవరిదన్నా పోతుందంటే తప్పితే పొలం అమ్ముతారేమో కానీ సరదాకి ఎవడు పొలం అమ్మడు మీరు ఎంత డబ్బు ఇస్తా అన్నా పొలం అమ్మరు రైతుకి ఎప్పుడు కూడా మన్ను మీద భ్రాంతి ఉంటుంది నిజమైన రైతు అనేవాడు ఎవరికైనా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అయితే దాన్ని భూమిని పెట్టుబడిగా చూస్తాడు రైతు అనేవాడు నేతలిగా చూస్తాడు భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు ఈ లక్ష కోట్లు మేము ఖర్చు పెట్టలేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్లో ఒక ఏడెనిమిది ఓళ్ళకు సంబంధించినటువంటి రైతులకి అంతమంది కోరికలను చంపేసి వీళ్ళ కోరికలను బతికించడం అనేది సాధ్యం కాదు ఆ ప్రజలది కాబట్టి మీకు పొలం కావాలన్న వాడికి వెనక్కి పొలం తీసేసుకోండి పాత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది చంద్రబాబు మోసం చేశాడని చెప్పని మా ప్రభుత్వం మాట్లాడాం హైతే మాకు పొలం వద్దు మాకు ఇక్కడ లక్ష కోట్లు ఖర్చు పెట్టి అంటారు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని విలువ పెంచాలనే ప్రయత్నంలో ఉన్నారు వైకుంఠపురం బ్యారేజ్కి బ్రిడ్జ్ కట్టే ప్రయత్నంలో మేము మంజూరు చేయబోతున్నాం విలువ పెంచి చూపిస్తాడు ఎవరైతే ఇవాళ అక్కస్సుతో ద్వేషంతో ప్రేరేపితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు అసభ్య పదజాలం మాట్లాడారు ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వారి అదే నాలుగుతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచి మాట్లాడే రోజు మాత్రం వచ్చి తీరుతుంది ఇలా మాట్లాడి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కొడాలి నాని పేరు నానిలు ఈ ప్రాంత ద్రోహులు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మీ దిష్టిబొమ్మలు కూడా అక్కడ పెడతా ఉన్నారు ఏం బొమ్మ పెడితే నా దిష్టి బొమ్మ ముందు నుంచే నేను చూసుకుంటే వెళ్ళాను ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళిన సేపు నా దిష్టి బొమ్మ ముందు నుంచే వెళ్ళాను కొడాలని దిష్టి బొమ్మ నుంచే కొడాలని వెళ్ళాడు ఏమి దిష్టి బొమ్మ పెడితే ఏమవుద్ది నీ నీచ మనస్తత్వం బయటపడుతుంది నీ దిగజాడు మనస్తత్వం బయటపడుతుంది నీ స్వార్థ చింతన బయటపడుతుంది నీ అక్కస్సు బయటపడుతుంది నీ నీచ బుద్ధి బయటపడుతుంది ఏమవుద్ది బొమ్మ పెడితే నాకేంటి కొడాలి నాని పేరు నానిలు నానిలు అంటే నాకిది నీకు ఇది అని ఓటాలు వేసుకుంటారని చెప్పి ఒక మీడియాలో మీ మీద విపరీతమైన ప్రచారం జరిగింది సార్ ఎందుకు జరిగింది అంటారు ఏ ఎందుకు ఈ నాని ఏంటి సార్ కొడాల నాని పేరు నాని మధ్య రిలేషన్ ఏంటి సార్ స్నేహం అన్నదమ్ముల బంధం ఈ రెండు కలిపిందే మా ఇద్దరి బంధ మా ఇద్దరి మధ్య ఉన్నది స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామంటే ప్రభుత్వం అంగీకరించడం లేదు అడ్డుపడుతుందని చెప్పి కూడా చంద్రబాబు ఎవరు చెప్తున్నారు ఈ మాట చంద్రబాబు నాయుడు ఎంతకన్నా దుర్మార్గం ఇంకేముందండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దాకా ఒక్క లోకల్ బాడీకి ఉప ఎన్నిక ఎక్కడ పెట్టాడు చెప్తానండి ఒక్క చోట ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని జడ్పీటీసీలు ఖాళీలు ఉన్నాయి ఎన్ని మున్సిపల్ కౌన్సిల్ ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీలు ఖాళీలు ఉన్నాయి ఎన్ని సర్పంచ్ల ఖాళీలు ఉన్నాయి ఎన్ని పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ల ఖాళీలు ఉన్నాయి ఒక్క దానికి ఉప ఎన్నిక జరిపారు అప్పుడు మరి ఇదే రమేష్ కుమార్ ఉన్నాడుగా ఏం చేయాలి ఉద్యోగం ఏం చేశాడు రమేష్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో టర్మ్ అయిపోయింది కదా రెండు వేల పద్దెనిమిదిలో టర్మ్ అయిపోయినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి కదా అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఉండగా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అప్పుడు నీకు అధికారం లేదా హక్కులు లేవా కాశీ జ్యుడిషియరీ బాడీ కాదా నువ్వు స్వయం ప్రతిపత్తి సంస్థ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన తర్వాత కూడా నీకు ఎవరు నీకు నోటిఫికేషన్ ఇచ్చింది నీకు ఆమోదం తెలిపింది ఎవరు సంసిద్ధ సంసిద్ధత తెలిపింది ఎవరు ఈ ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి గారి యొక్క పూర్తి కబంధ హస్తాల్లోకి ఇతను వెళ్ళిపోయాడు ఇతను ఒక పావుగా రాజకీయాల వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇతను పనిచేస్తున్నాడు అనేది తేటతేల్లమైందో ఒక కేసు కూడా లేనప్పుడు నువ్వు ఎన్నికల్లో వాయిదా వేసేసిన వాడివి ఇవాళ కోవిడ్ ఎంత విజృంభిస్తుంటే ప్రపంచం అంతా వ్యాక్సిన్లు కూడా పనిచేస్తాయా లేవా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంటే మళ్ళీ రెండో పెడతాం మూడో పెడతా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని ప్రపంచం అంతా అల్లాడుతుంటే అభివృద్ధి చెందిన దేశాలు దేశాలను లాక్డౌన్లోకి వెళ్తుంటే మళ్ళీ ఇవాళ ఆత్రం ఆత్రం ఎందుకు ఈ ఆత్రం ఎవరి కోసం ఆత్రం కోవిడ్ తగ్గక పెడితే ఏమవుతుంది అంటే ఇందులో ఒక రాజకీయ లా లక్ష్యం ఉంది చంద్రబాబు ఆలోచన ఉంది సుజనా చౌదరి ఆలోచన ఉంది కాబట్టి ఇది కుట్రల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం ప్రాణాలు ముఖ్యం కోవిడ్ తగ్గిన తర్వాత ఎలక్షన్లు పెడతామనేది ఈ ప్రభుత్వం ఆలోచన సరిగ్గా తెలుగుదేశంతో పాటు ఈ మధ్య మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు హైదరాబాద్లో మొన్న ఒకరోజు దీక్ష కూడా చేశారు ముప్పై ఐదు వేలు ఇవాళ రైతులకి మీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని కూడా ఆరోపించారు ఏం చేస్తాం అంటే పాపం ఆయన ఆయన పరిస్థితులు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం రాసిస్తే ఈ రోజుకి ఆయన చదవాల్సిన పరిస్థితే మనం జాలిపట్టం తప్పితే మనం ఏం చేయటానికి ఏం లేదు దీక్ష అంటాడు హైదరాబాద్లో ఎంతసేపు కూర్చుని ఎవడో తెలుసు ఆయన ఇంటి ఆయన కూర్చుని ఏసీ రూమ్లో కూర్చొని కాసేపు బాసి పట్టలేసి కూర్చుని ఓ ఫోటో దిగేసేసి దాని దీక్ష అంటే ఏంటి తప్పదు మనం జాలిపట్టం అయినా మనం ఏం చేయలేము ఆయన ఆయన అట్ అయిపోయాడు సార్ గవర్నమెంట్ రూలింగ్ ఇప్పటివరకు మీరు చూసినటువంటి ప్రభుత్వం ఎలా వెళ్ళింది ప్రజల్లో ఎలాంటి ఇంప్రెషన్ సంపాదించుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రజలు మాట్లాడుకునే మాట చెప్పాడంటే చేస్తాడంతే చెప్తే చేసేస్తాడు ఎట్ట చెప్పించుకోవాలనే ప్రయత్నం ప్రజలదంతే ఏదైనా పని ఉంటే చెప్పించుకుంటే చాలు అనేది అంటే ప్రజల్లో విశ్వాసం కుదిరింది సంవత్సరంలో జగన్ అనేవాడు చెప్పింది చేస్తాడు రాజశేఖర్ రెడ్డి లాగా నేను కూడా బతకాలని కోరుకుంటున్నాడు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లాగా బతుకుతాడు జనంగొండల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన జగన్ ఫోటో కూడా పెట్టించుకునేదా ఖచ్చితంగా రోజులు వస్తాయి అనేది రాబోయే దశాబ్దాల్లో అది నిజమవుతుంది అనేది నేను నమ్ముతున్నాను ఇది ఆ మంత్రి పేరు నాని గారితో స్ట్రైక్ టాక్ విడిజన్స్ వెంకట్ శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ